ఈరోజు ముఖ్యంగా కావలి పట్టణంలో కరోనా చర్యలు నివారించడానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని గతంలో కమిషనర్ గారు ఆర్డీఓ గారు డీఎస్పీ గారు మేమంతా కూడా మాట్లాడుకొని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తగ్గించే విధంగా చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చి దానికి సంబంధించి ముఖ్యంగా మన డీఎస్పీ గారి ఆఫీస్ వద్ద ఉన్న కోగారు మార్కెట్ కాడ బాగా రద్దీగా ఉంది అక్కడ ఆ రద్దీని తగ్గిస్తే కొద్దిగా బాగుంటుంది కరోనా నుంచి చాలా మందికి ముంచి పెరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పి భావించి అక్కడున్న కోగారు షాపుని కొన్ని ప్రదేశాలకి డైవర్షన్ చేయడం జరిగింది అందుకు భాగంగా కొన్ని వచ్చి ఉదయగిరి రోడ్డుకి కొన్ని వచ్చి పాత ఊరికి కొన్ని వచ్చి ఆర్డీఓ ఆఫీస్ సైడు అదేవిధంగా జెడ్పీ స్కూల్ ఈ ప్రాంతాలు అదేవిధంగా కొన్ని వైకుంఠపురము ఆ ప్రాంతాల్లో కూడా పెట్టడం జరిగింది అందుకు భాగంగా కూరగాయ షాపులు మన విశ్వోదయ గర్ల్స్ హై స్కూల్ పక్కన కాంపౌండ్ పక్కన పెడితే అందరికీ బాగుంటుంది అంగగాన గారు చుట్టుపక్కల చాలామంది విలేజ్ పీపుల్ ఎందుకంటే మన ఉదయగిరి రోడ్డు కావచ్చు అదేవిధంగా పెద్దపోని రోడ్డు కావచ్చు ఆ గ్రామాల ప్రజలంతా కూడా ఈ పక్క నుంచి పోతుంటారు కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎక్కువ షాప్స్ పెడితే బాగుంటుందని ఆవేదించి ఈ పక్క పెట్టాలని ఈ విషయాన్ని మన విశ్వోదయ యాజమాన్యం డైరెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి దృష్టికి నేనే తీసుకుని పోవడం జరిగింది వినయ్ కుమార్ రెడ్డి గారు కూడా పెట్టుకోండి నో ప్రాబ్లం మా స్కూల్స్ ఎట్టా క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి స్కూల్స్ ఓపెన్ చేసేదాకా పెట్టుకోండి నో ప్రాబ్లం అని కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు విజయ్ కుమార్ రెడ్డి అశోక్ మా వెంకటేశ్వర రెడ్డి వీళ్ళంతా కూడా వారికి కొద్దిగా వానాకాలము ఎండాకాలము ఉంటాయి కాబట్టి కొద్దిగా వారికి సౌకర్యంగా టాటా వేస్తే బాగుంటుందని భావించి ఒక సేవా దృక్పథంతో వారికి అక్కడ కొద్దిగా షేడ్ వేసేదానికి అవి చేయడం జరిగింది ఆ చేసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళకి రాజకీయ లబ్ధి కావాలా ఏ విధంగా పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తుంటే దాన్ని ఏ విధంగా చెడగొట్టాలా అనే దుర్బుద్ధి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే ఒక అతను ఈరోజు పేద ప్రజలకి అవకాశం ఉన్నప్పుడు ఏమీ చేయడు ఈరోజు అవకాశం పోయిన తర్వాత చేయనీయడు అదే బుద్ధి ఇక్కడున్న తెలుగుదేశం నాయకుడికి వాళ్ళ తోకలైన సిపిఎం సిపిఐ ఇతర పార్టీ నాయకుడికి కూడా అదే బుద్ధులు అబ్బినట్టుంది అందుకే బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి ప్రధాన రహదారులు వైసీపీ నాయకులు భూ కబ్జా చేశారు 5 కోట్ల భూమి ఆక్రమించారు అని స్టేట్మెంట్స్ ఇచ్చారు ఒక హైవేలో ఈ విధంగా పబ్లిక్ ప్లేస్లో అది కూడా ఒక విద్యా కళాశాలలు స్కూల్స్ ఉన్న ప్రదేశాలు ప్రభుత్వ భూమి గవర్నమెంట్ భూమి హైవేస్కి సంబంధించిన భూమి కబ్జా చేస్తే ఎవరైనా సరే చూస్తూ పోకుంటారా అనేది నేను అడుగుతా ఉన్నా ఆ మాత్రం పరిజ్ఞానం అంత అనుభవం ఉన్న నాయకులు ఎప్పుడు మగ ప్రజల కోసం పోరాడుతున్నాము అని చెప్పే సిపిఎం సిపిఐ లాంటి పార్టీ నాయకులు ఈ విధంగా మాట్లాడటం ఒక విధంగా బాధేస్తూ ఉంది అయినా సరే మేము పట్టించుకోలేదు ఎందుకంటే మాకు కావాల్సింది కావలి నియోజకవర్గ ప్రజలు బాగుండాలి మన ప్రాంతంలో కరోనాని తగ్గించాలి వారికి మెరుగైన వసతులు కల్పించి ఆ కరోనాకి దూరం పాటించే విధంగా ప్రజలని చేయాలన్నదే ఆశయంగా మేమంతా కూడా ఉన్నాం కాబట్టి వారు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా
మేము ఎక్కడక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చిన పాపన పాగర్ అది ఆశగా తీసుకొని తెలుగుదేశం ఇతర పార్టీ నాయకులంతా కూడా దాని మీద మొత్తం ఉదయగోడ్ మొత్తం కూడా ఈ విధంగా ఆక్రమించేస్తున్నారు గతంలో కూడా వైఎస్ఆర్సీపీ షాపు ఏం చేస్తుంది రోడ్డు పక్కన వీటన్నిటిని కూడా తొలగించాలని చెప్పి ఒక పక్క కమిషనర్కి ఒక పక్క ఆర్డీఓకి ఒక పక్క కలెక్టర్ గారికి ఒక పక్క సోషల్ మీడియాకు ఒక పక్క మా ఆఫీస్కి పార్టీ ఆఫీస్కి విధంగా అన్యాయం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఆక్రమిస్తున్నాడు పాపం ఎమ్మెల్యేకి ఏం ఆస్తులు లేవు వీటి మీదే డిపెండ్ అయి ఉన్నాడు ఈ కబ్జాల మీద బతకాలనుకుంటున్నాడు ఈ కబ్జాలతోటే రాజకీయం చేయాలనుకుంటున్నాడు అని మా మీద విపరీతంగా ఆపేయటం ప్రారంభించారు అది చూసి కొంతమంది అధికారులు నిజమోనేమో అని అక్కడి నుంచి పై స్థాయి నుంచి మా కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి వీరందరికీ కూలిపోయారు ఇమీడియట్గా మొత్తం ఒదిగేటువంటి ఉండే షాప్ అని కూడా తొలగించండి పేద ప్రజల నోటికాడ ఉండే కూడిని కాగేసేయండి అన్నట్టు ఆర్డర్స్ రావటం ఇదంతా కూడా జరగటం అప్పుడు అది చూసి ఈ తెలుగుదేశం నాయకులు మరి సిపిఐ నాయకులు సంభవపడిపోవటం చూడు మా దెబ్బకి అధికార పార్టీ దిగొచ్చింది మా దెబ్బకి షాప్ కానీ ఇక్కడ తీసేశారు అని మరి పేపర్ స్టేట్మెంట్స్ కొంతమంది సోషల్ మీడియాలో వ్యంగ్యంగా చెగొక్కుతారు ఈ విధంగా కొనసాగుతూ ఈరోజు అనవసరంగా అధికారులకు ఇబ్బంది తెచ్చే విధంగా సామాన్య ప్రజలకి నోటి వద్ద కూడిని తీసేసే విధంగా ఈరోజు ఆ తెలుగుదేశం తోకపాటు చేయం బట్టే ఈరోజు ఈ పరిస్థితి మా కావలి కావలి పట్టణంలో ఉన్న చిన్న వ్యాపారులు అందరి ఇక్కడ కలగటం బాధాకరమైన విషయం కాకపోతే మేము ఇక్కడ ఏమో నా దృష్టి ఇక్కడ వచ్చింది ఎందుకంటే ఇన్ని అభాండాలు వేస్తున్నప్పుడు ఈ విధంగా పేపర్గా వస్తున్నప్పుడు అడగాల్సిన అవసరం మీ ఇక్కడ ఉందమ్మా మీరు ఆ వచ్చిన నాయకుని నిలదీయాలా ఏమి వ్యాపారాలు చేసుకుని మీకు ఇష్టం లేదా ఎందుకు మా షాపుని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అని అడగా అడిగినప్పుడే అందరూ ఒక తాటి మీద ఉన్నప్పుడే మీకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఇంతమంది నేను కావగానే దాదాపు 70-80 మంది మా ఇంటికి వచ్చినారు అదే ఆ రోజు మీరు కానీ ఆ తెలుగుదేశం నాయకులు ఇచ్చినప్పుడు మీకు ఇడేం పని మీ వ్యాపారాలు చేసుకుంటే ఎందుకు మా నోటు కాడ కూడి తీస్తారు అని మీరు అడుగుంటే వాళ్ళ ముఖాగాడ చాటేసుకుని పోయేవారు అప్పుడు తెలుసుండేది కానీ ఆ పని చేయనందు ఈరోజు అనవసరంగా ఇటువంటి అనర్థం జరిగింది ఏదేమైనా నేను తప్పకుండా పై అధికారులతో మాట్లాడతాను మా పార్టీలో మా నాయకుడికి ఇక్కడ తెలియజేశాను ఈ విధంగా జరిగింది ఈ విధంగా పేద పేదలు వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వాళ్ళ అన్నీ కూడా తొలగించమని చెప్పారు కరెక్ట్ కాదు వాళ్ళందరికీ తప్పకుండా ఏదో బతుకు తెగు కోసం తప్పకుండా చూపించాలి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా సగం చెప్పున్నారు తప్పకుండా కలెక్టర్ గారితో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడతాం వాళ్ళందరినీ కూడా ఒప్పిస్తాం ఒప్పించి కమిషనర్ గారితో కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక నిర్ణయం తీసుకుని తప్పకుండా చేస్తామని కూడా మేమందరికీ తెలియజేస్తాం అదేవిధంగా ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో మా నాయకులు మాకు నేర్పిన బుద్ధులు పేద ప్రజలకు ఇక్కడ కాకుండా తినమని మాకు చెప్పలేదు ఈరోజు వాళ్ళందరికీ మంచి జరగాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే కమిషనర్ గారు చేసిన సర్వేలో షాపు సంబంధించిన కరెంటు మీటర్ ఒక పేరు మీద ఉంటుంది ఆ షాపు నడిపేవాళ్ళు అమ్ముకునేవాళ్ళు పాపం పేదవాళ్ళు వాళ్ళు ఉపయోగపడుతారు ఆ విధంగా కాకుండా ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి మంచి జరగాల కాబట్టి మేము చెప్పేది ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారో ఎవరైతే ఆ షాపులో కూర్చొని వ్యాపారం చేస్తారో అటువంటి వాళ్ళకి మాత్రమే
ఆ షాపు ముందుగా అలర్ట్ చేస్తాం. అదేవిధంగా మీరే వాటికి సంబంధించిన కరెంటు మీ పేరుగానే ఇప్పిస్తామని కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా మీరు ఎవరికి కూడా ఒక్క మున్సిపాలిటీ తప్ప వేరే ఎవరికి మీడియేటర్స్ ఏజెంట్స్కి ఒక్క పైసా కూడా కట్టాల్సిన పని లేదు. ఆ విధంగా కానీ ఎవరైనా మీ కాడకు వచ్చి మాకు డబ్బు కట్టండి ఇది మాది అని అడిగితే మాత్రం ఇమ్మీడియట్గా మాకు తెలియజేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాము. అదేవిధంగా మీరు కట్టాల్సిన డబ్బు మున్సిపాలిటీ అధికారం అని చెప్పి కొంతమంది వస్తారు, వాళ్ళేదో డబ్బు కట్టించుకొని రిసిప్ట్ వేపిస్తాము ఎగండిస్తాము అని చెప్పినా కూడా మీరు కట్టాల్సిన పని లేదు. అట్లా విధంగా ఎవరైనా కానీ వచ్చి మిమ్మల్ని అడిగి డబ్బు కట్టించుకొని రిసిప్ట్ ఇవ్వకుండా ఉంటే ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అది కమిషనర్ గారికి ఇమ్మీడియట్గా తెలియజేయండి. వారి మీద చర్యలు తీసుకుంటారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఇక్కడున్న మా పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా ఇంకా ఎవరైనా వచ్చి జాయిన్ అయ్యే పని అయితే కావచ్చు. ఎవరైనా సరే పేదవారు ఎవరైతే వ్యాపారం నిజంగా చేసుకుంటున్నారో వారందరూ కూడా వచ్చి నేమ్స్ నమోదు చేసుకోండి. నేమ్స్ నమోదు చేసుకుంటే మీకు గతంలో 10 అడుగులు ఏదో ఇచ్చామంటున్నారు, దాని నుంచి మరియు 20 అడుగులు ఇస్తున్నారు, 30 అడుగులు ఇస్తున్నారు కొంతమంది. ఆ విధంగా ఎవరు రావద్దు. మీకు ఒక బౌండరీ లైన్ అనేది ఏర్పాటు చేయిస్తాం. అది 10 అడుగుగా 15 అడుగుగా మీ కంఫర్ట్గా ఉండేటట్టు చేపిస్తాం. అది కూడా నేను పై అధికారులతో మాట్లాడి చేయిస్తాము. కమిషనర్ గారు దగ్గర ఉండి ఒక బౌండరీ లైన్ వేపిస్తారు. దానికి లోబడి మాత్రమే మీరు మీ షాప్స్ పెట్టుకోండి. ఏదైనా వాన పడకుండా షేడ్స్ అయినా పెట్టుకోండి. దాన్ని ఎట్టి పరిస్థితిలో అతిక్రమించకుండా ముందుకు కాకుండా మీకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ముందు కూడా చేసే బాధ్యత మాది. కాకపోతే రోడ్డు వైడనింగ్ ఉంది. ఆ రోడ్డు వైడనింగ్ ఒకవేళ అడ్డమైతే మటుకు కంపల్సరీ తీయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి పర్మనెంట్ కట్టడాలు కట్టకుండా అన్నీ టెంపరీగా మీకు వానకి ఎండకి తడవకుండా ఎండకుండా ఉండే విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో మీరు తీసుకోవచ్చని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దానికి సంబంధించి గైన్ వేసిన తర్వాత ఒక్కొక్కరికి ఎంత స్థలం అనేది అందరికీ యూనిఫామ్గా ఉంటుంది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని కాకుండా అందరికీ యూనిఫామ్గా డివైడ్ చేసి రోడ్డుకి ఒక సైడు మాత్రమే విద్యాసంస్థ ఉన్న సైడు ఇవ్వకుండా రోడ్డుకి ఒక సైడు మాత్రమే వీగేదానికి ఇచ్చేదానికి తప్పకుండా కరెక్ట్గా అని కూడా ఒప్పించి కమిషనర్ గారితో మేము కూర్చొని మాట్లాడి మీ అందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం.